సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో భాగంగా కొట్టాల యాదగిరి ముదిరాజ్ నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ దుబ్బాకలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయబోతున్నామని తెలిపారు. రేపు మా అమ్మని అసెంబ్లీకి వస్తారని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేసుకుంటా. ఏ పార్టీలో ఉన్నా బీసీ బిడ్డలంతా నిజంగా మన జెండాను మోయకండి, అధికారం మనకు కావాలి, రాజ్యాధికారం వైపు పయనిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా. ముఖ్యంగా మా భోజన బిడ్డలకందరికీ నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నా. తమ్ములారా, అన్నలారా, అయ్యలారా, నమస్కరించి చేతులు జోడించి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్ని రోజులు ఈ జెండాలు మోద్దాం, ఒక్కసారి కళ్ళు తెరవండి. ఈ నిజవర్గం మనది. ఇక్కడ దాదాపుగా 170,000 మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు ఉండ్రు. ఇప్పుడు ఈసారి అవకాశం వచ్చింది, ఖచ్చితంగా ఇక్కడ నుండి భోజన బిడ్డ గెలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. ఈ వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టొద్దు, ఖచ్చితంగా మనం గెలవాలి. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలంతా ఐక్యత ఉండి రేపు కనుక అసెంబ్లీకి పోయినట్టయితే మన వాదన నిలిపించుకోగలుగుతాం, మన సమస్యలను చెప్పుకోగలుగుతాం, మన గొంతును అసెంబ్లీలో వినిపించుకోగలుగుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా. ముఖ్యంగా ఇక్కడ నుండి వీళ్ళందరికీ ఒక విషయం తెలుసు, ఈ దుబ్బాక నియోజకవర్గంలో గత 40-50 సంవత్సరాల నుండి ఇక్కడ బీసీలు ప్రాతినిధ్యం వహించకపోవడం అనేది నిజంగా చాలా బాధాకర విషయం. అందుకే ఈరోజు బీసీలంతా, బహుజనులంతా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా ఇక్కడ నుండి ఖచ్చితంగా బీసీని గెలిపించుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు దానికి నిదర్శనమే ఈరోజు ఈ ర్యాలీ. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా బహుజన కులాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలంతా ఈరోజు మాకు ఏకమై మరి ఈరోజు ఇంత పెద్ద ర్యాలీగా వచ్చి మరి మా నామినేషన్కి నిజంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞత తెలియజేసుకున్నా. అదేవిధంగా నిజంగా ఖచ్చితంగా ఇక్కడ నుండి నేను గెలుస్తున్నా. దుబ్బాక ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేసుకునే భాగ్యం ఇట్లా కల్పిస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. ఇంకొకటి, రాజకీయ పార్టీలకు ఇక్కడ నుండి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఏ పార్టీలో మా బహుజన బిడ్డలున్నా రేపు మాకే ఓటే. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీసీల ఏకమై బీసీల మద్దతుని మరి అదేవిధంగా బహుజన కులాల మద్దతుని ఈరోజు నేను నామినేషన్ వేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఈ నిజవర్గంలోని ప్రజలంతా, బహుజన బిడ్డలంతా నిజంగా ఘన స్వాగతం పలికి ఇక్కడ నామినేషన్ వేయడానికి నాకు సహకరించినటువంటి ఈ బహుజన కులాలు, అగ్రవర్ణ పేదలకందరికీ పేరు పేరున పాదాభివందన తెలియజేసుకుంటా. ముఖ్యంగా ఇంత భారీ వర్షంలో కూడా ఈరోజు అందరూ ఏకమై మా బీసీలు ఈరోజు ప్రాతినిధ్యం వహించాలనే ఒక్క తాటిపై వచ్చి నిజంగా ఈ వర్షంని ఇట్లా లెక్క చేయకుండా ఇంత పెద్ద ర్యాలీగా రావడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. దీన్ని మరి ఈరోజు ఉన్న రాజకీయ పార్టీలు మాత్రం గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం. తర్వాత ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని చూడండి, మీకు అందుబాటులో ఉంటా, మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలందరూ కూడా ఏ పార్టీలున్నా రేపు ఓట్లు మాత్రం మనకేసుకొని మనను గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. అదేవిధంగా రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తున్నా, ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలంతా ఏకమై గెలిపించుకుంటారు, తప్పనిది. ఈరోజు మీ ఎంబడి ఎంతమంది ఉన్నా వాళ్ళు మా బిడ్డలే, మేము మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటారు వాళ్ళు. రేపు ఖచ్చితంగా గెలిచేది ఇట్లా ఇక్కడికి అని ఒక బహుజన బిడ్డ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరికి ఈరోజు సహకరించిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నా. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గ ప్రజలారా, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఆ మార్పును చూడండి. ఒకే ఒక్కసారి ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, పేదలము లేని వాళ్ళము నిజంగా మీ ముందుకు వచ్చిన మీ